చివరికి సాధించా. నేనైతే రంగబాబా దగ్గర నుంచి శక్తి తీసుకున్నా. ఇప్పుడు నేను తొందరగా వెళ్ళి ధను అన్న మైండ్ లో దూరేసి నాకు కావాల్సినవన్నీ కొనేసుకుంటా. ఏమేం కొనాలో నాకంతా తెలుసు. ఆ బుద్ధుగాడికైతే బుద్ధి చెప్తా, ఎందుకంటే వాడి దగ్గర చాలా కార్లు ఉన్నాయని నా దగ్గర పోజ్ కొట్టాడు. ఇప్పుడు వాడికన్నా ఎక్కువ కార్లు నేను కొనబోతున్నా. హా, ధను అన్నని ఎంత అడిగినా సరే కొనట్లేదు. అందుకే ధను అన్న మైండ్ లోకి నేను దూరేసి మొత్తం నేను కొనేస్తా కదా. ఇప్పుడు ఖచ్చితంగా ధను అన్న పడుకొనే ఉంటాడు. సో నేను స్కూల్ మానేసి అట్నించట రంగబాబా దగ్గరికి వెళ్ళి శక్తి తీసుకొని వచ్చేసా. ఇప్పుడు మనం కొంచెం మెల్లగా మాట్లాడాలి. గాయ్స్, ఇంకా లైక్ చేయట్లేదు, మీరు లైక్ చేయాలి మరి. ఇప్పుడు నేను ధను అన్న మైండ్లోకి దూరుతాను, అప్పుడు ఒకేసారి అందరూ లైక్ చేయండి. ఓకే, సైలెంట్గా మాట్లాడాలి. ధను అన్న, ఓ ఇప్పుడు మంత్రం చెప్పాలి మనం. ఒక మంత్రం చెప్తే లోపలికి వెళ్తాం. ఓం భగ భుగే భగిని భగోదరి భగవాసనే దినకర కిరణే పాదమానేంటి చూడే ఓం ఫట్ స్వాహా. ఓ మై గాడ్, ధను అన్న మైండ్లోకి నేను దూరిపోయానా? నిజంగా దూరిపోయానా? అరే, ఇప్పుడు నేను ధనువుని కంట్రోల్ చేయగలుగుతున్నాను. అరే, ఇప్పుడు అరే నిజంగా దూరిపోయానా? బా, వావ్, ఇప్పుడు నేను చాలా హైట్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది నాకు. ఇన్నాళ్ళు పొట్టిగా ఉన్నాను, ఇప్పుడు అన్నీ ఈజీగా కనబడుతున్నాయి. ఒకప్పుడు నాకు అర్థం కూడా కనబడేది కాదు. వావ్, చాలా బాగుంది, ఇంత హైట్ ఉన్నాను. అమ్మా, జంప్ చేస్తున్నాను, పరిగెడుతున్నాను, ఫాస్ట్గా నడిచేస్తున్నాను. ఏయ్, అంతా నా ఇష్టం, ఇప్పుడంతా నా ఇష్టం. గాయస్, ఇప్పుడు ధను అన్న వచ్చేసి మెలకులో లేడనమాట, పడుకున్నాడు. సో ధను అన్న లేచే లోపు మనమైతే మనం అన్నీ తీసుకోవాలి. ఖచ్చితంగా లేచిపోతాడేమో అనిపిస్తుంది. లేవకముందే మనమైతే తొందరగా మనకు కావాల్సినవన్నీ కొనేసుకుందాం. ఈరోజైతే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ బుద్ధుగాడికి బుద్ధి చెప్తాను ఖచ్చితంగా. ఇప్పుడు మనం తొందరగా వెళ్ళి సూపర్ కార్స్, సూపర్ బైక్స్, ఇంకా కావాల్సిన మొత్తం కొనేసుకుందాం. కొనేసి వాడి దగ్గరికి వెళ్ళి చూపిద్దాం మన పవర్ అంటే ఏంటో. నా, ముందుగా మనమైతే బ్యాంక్ దగ్గరికి వెళ్దాం. బ్యాంక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు మొత్తం చూసుకొని మనం డబ్బు తీసుకొని కొనేద్దాం. ఓకే గాయస్, నాకు తెలిసి ఖచ్చితంగా ధను అన్న దగ్గర చాలా డబ్బులు ఉంటాయి. ధను అన్న ఏమన్నాడు తెలుసా? డబ్బులు లేవు, నా దగ్గర ఏం లేవు అన్నాడు. ధను అన్న దగ్గర డబ్బులు ఉన్నా కూడా లేవన్నాడు. మళ్ళీ నాకు మంచి కథలు చెప్తున్నాడు, నాకు నచ్చదు. నాకు ఎలాగైనా కార్లు కావాలంటే ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు తెలుసా? మీ దగ్గర కార్లు లేవు, అది ఇది అని బిల్డప్లు కొడుతున్నాడు నా దగ్గర. అందుకే ఇప్పుడు మన పవర్ చూపిద్దాం, మనం పూర్తిగా కార్స్ కొనేద్దాం. కార్స్, బైక్స్ కొనేసి ఇదిగో నీకన్నా ఎక్కువ కార్లు ఉన్నాయని మనం చూపించాలి. వాడు ఉట్టునే అబద్ధాలు చెప్తున్నాడు. వాడి దగ్గర ఉంది ఒక ఫెరారీ ఉంది, మెక్లారెన్ ఉంది, కానీ మనం కూడా కొంటాం. ఇప్పుడు 70 కార్లు ఉన్నాయంట, వాడికన్నా ఎక్కువ మన దగ్గరే ఉంటాయి. ఓకే, ముందైతే మనం ఇప్పుడు మన సిమియన్ వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ తీసుకోడంట, అందుకే మనం వచ్చేసి బ్యాంక్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని సిమియన్ దగ్గరికి వెళ్ళి కార్స్ అన్ని కొనేద్దాం. ఇదేంటిది, ఇదేంటిది, నేను సైకిల్ మీద ఉన్నానేంటి, ఎక్కడికి వచ్చాను, అరే ఏమవుతుంది, అరే నేను ముందుకెలా వెళ్తున్నాను, అరే రే నాకు, అరే నేను ఎలా వెళ్తున్నాను, నో, ఇదేంటి బ్యాంక్ లోకి వెళ్తున్నాను, నో. ధను అన్న టెన్షన్ పడకు, నేను నిన్ను కంట్రోల్ చేస్తున్నాను ఇప్పుడు. అరే నో, ఏంట్రా ఏం చేస్తున్నావు? ధను అన్న అదంతే కంట్రోలింగ్. రే, ఎలా కంట్రోల్ చేస్తున్నారా? నువ్వేమన్నా నా బ్రెయిన్ లో దూరమే ఏంటి? వెళ్ళకు, బ్యాంక్ లో ఎందుకు వెళ్తున్నావు? ఎందుకురా, ఏమైంది ఇప్పుడు? నో, అరే ఏటీఎం పిన్, అరే ఆటోమేటిక్ గా ఎంటర్ అయిపోతుంది. అరే అమ్మా, అరే అమ్మా, ఇన్ని కోట్లు డబ్బులు పెట్టుకొని కారు కొనమంటే కొనవా? అందుకే ధను అన్న నీ మైండ్ లోకి దూరేశాను. ఇప్పుడు నాకు నచ్చిన కార్స్, బైక్స్ అన్ని కొనేసుకుంటా. హాహా, నీ మైండ్ లోకి ఇందాక నువ్వు పడుకున్నప్పుడు దూరేశా. ఓకే, ఇప్పుడు నేను తొందరగా వెళ్ళి డబ్బులు అడుగుతాను. హలో, ఇందులో ఎవరు బాగున్నారు? ఇందులో ఏ అక్క బాగుంటే ఆ అక్క దగ్గరికి వెళ్ళి అడుగుదాం. ఈ ప్రతి అక్క పక్కన ఒక అంకుల్ ఉన్నాడు. ఈ అక్క వచ్చేసి మేకప్ వేసుకుంది, బాగాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ అక్క. ఓకే, ఈ అక్క కొంచెం మేకప్ తక్కువ కానీ ముసలక్కలా ఉంది, వద్దు. ఈ అక్క, ఓకే, ఈ అక్క అంత మేకప్ ఏమి వేసుకోలేదు. వీళ్ళు అడుగుదాం. హలో అక్క, నాకు ఇప్పుడు అర్జెంటుగా డబ్బులు కావాలి. ఇగోండి, నా బ్యాంకులో చాలా డబ్బులు ఉన్నాయి. నాకు ఇప్పుడు ఒక $500,000 కావాలి. డాలర్స్, డబ్బులు కాదు. అంటే దగ్గర ఒక 5 కోట్లు ఉంటుంది, ఇచ్చేయండి. నో, ఇవ్వకండి, వద్దు. లేదు, ఇవ్వండి. నేనే మామూలుగా మాట్లాడుతున్నాను, ఇచ్చేయండి మొత్తం. నో, మేడం, నో. ఇంతకీ మీకు కావాలా వద్దా చెప్పండి. ఒక్కసారి రాగు, ఇప్పుడు ధను అన్న మూతనే కంట్రోల్ చేస్తా. మూతికి లాకేసా? ఓకే మేడం, ఇప్పుడు అర్జెంట్ ఇచ్చేయండి అక్క. నాకు అర్జెంట్గా బంగారం మూట ఇచ్చి పడేశారంటే వెళ్ళిపోతాను నేను. బంగారం అనుకోండి, తక్కువగా మనం క్యాష్ పట్టుకెళ్ళిపోవచ్చు. క్యాష్ అంటే మళ్ళీ ఎక్కువైపోద్ది. ఓకే, క్యాషే ఇచ్చారా? థ్యాంక్ యూ సో మచ్. ఏంటి పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తున్నాడు? ఏమో అదే నాకు తెలియదు.
వెళ్ళండి సార్. థ్యాంక్ యూ మేడం. ఇద్దరు అన్న మూతికి లాకేస్తే అప్పుడు బాగుంటుంది. ఓకే మనమైతే డబ్బు మూట పట్టుకెళ్ళిపోతున్నాం అనమాట. దీంతో మనమైతే అక్కడ ఉన్న కార్లని కొనేద్దాం. ఓకే గాయ్స్, ఇప్పుడు తొందరగా మనమైతే సిమియన్ షోరూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఆల్రెడీ సిమియన్ దగ్గర చాలా మంచి కార్స్ అయితే ఉన్నాయి. మనకు కూడా కావాల్సింది ఫెరారీ అండ్ మెక్లారెన్, సో వాటిని కూడా చూద్దాం. అలానే కార్ షోరూమ్లో ఉన్న కార్స్ అన్ని తీసేసుకుందాం. ఓకే సో ఫైనలీ లేట్ చేయకుండా మనమైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం పేదోళ్ళగా సైకిల్ మీద వెళ్తున్నాం, కానీ తరువాత అద్భుతమైన కార్లతో అయితే రాబోతున్నాం. అన్ని కార్లు మనం పట్టుకెళ్ళలేం కాబట్టి ఇప్పుడు మనం సిమియన్ దగ్గరికి వెళ్ళి కార్స్ అన్ని కొనేసి ఆ కార్స్ అన్ని ఆ బుద్ధుగాడి ఇంటి దగ్గర ముందు పెట్టమని చెప్తా. అప్పుడు షాక్ అవుద్ది ఖచ్చితంగా. ఓకే గైస్, మనమైతే తొందరగా వెళ్దాం. రే రే రే, ఎక్కడికి వెళ్తున్నావురా రే? నన్ను ఎందుకు రా ఇలా రే, కంట్రోల్ చేయకురా ప్లీజ్ రా రే, వదిలేసి రే. సించాన్ ఇది చాలా తప్పు, డబ్బులు మొత్తం తీసుకొని ఏం చేయబోతావు నో? సించాన్ వదిలేసే వదిలేసే, సించాన్ ఆగిపోరా రే, ఆగిపో. అబ్బా ఇద్దను అన్న మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఓకే ధను అన్న, నువ్వైతే ఇప్పుడు మంచిగా మాట్లాడుకోవచ్చు, ఆహా నాకు కూడా మంచిగా టైం పాస్ అవుద్ది. మళ్ళీ సిమియాన్ దగ్గరికి వచ్చేటప్పుడు నీ నోరు కట్ చేసేస్తా, అప్పుడు నువ్వు మాట్లాడలేవు. అంటే కొంప తీసేమన్నా నోరు కట్టి కోచేస్తావేట్రా రే? రే ఆ పని మాత్రం చేయగలరా రే, నోరు మూసుకుని ఉంటా కాకపోతే. సరే కానీ నీ నోరు ఎందుకు కోస్తాను అన్న? మరీ కామెడీ కాకపోతే అంటే నేను మాట్లాడినవ్వకుండా కంట్రోల్ చేస్తా అంతే. ఓకే గాయస్, మనమైతే సిమియన్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు సూపర్ కార్స్ అయితే చూడబోతున్నాం, అతి లగ్జరీ కార్స్. ఇప్పుడు తొందరగా వెళ్ళి కొనేద్దాం షోరూమ్ మొత్తం. సిమియన్ సిమియాన్, ఏం చేస్తున్నావు సిమియాన్? కార్లు కొనడానికి వచ్చా నీకు డైరెక్ట్ గా స్పాట్ క్యాష్, సారీ బై మిస్టేక్ గన్ పట్టుకున్నా. ఏంట్రా నీ వాయిస్ సించెన్ గడ్లా ఉంది, ఏంటి ఏమైనా మిమిక్రీ గడ్ చేస్తున్నావు ఏంటి కొత్తగా? అవును అవును, సించెన్ గడికి పేరెంట్స్ మీటింగ్ ఉందంట, అందులోని సించెన్ గడ్లా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. అందుకే వాడికి అలానే నేను గిఫ్ట్స్ ఇవ్వడానికి కార్స్ మొత్తం కొనడానికి వచ్చాను. ఎదిగోరా భయ్యా, ఇక మొత్తం డబ్బులు తీసుకొచ్చాను, నీకు కావాల్సింది మొత్తం తీసుకో. నాకైతే ఇక్కడ ఉన్న కార్లు మొత్తం ఇచ్చేసే. ఓకే సరే సరే, మామూలుగా మాట్లాడచ్చు కదా, ఎందుకు సించెన్ గడ్లా మాట్లాడుతున్నావు? ఆ రిహార్సల్ చేసిన తర్వాత చేసుకో. ఓకే డబ్బులు ఎక్క మొత్తం సరిపోయింది. ఓకే మొత్తం ఇప్పుడైతే నీకు ఎన్ని కార్లు కావాలి? ఇక్కడ ఉన్న యాక్చువల్లీ సిమియాన్, ఇప్పుడు నీ దగ్గర చాలా కార్స్ అయితే ఉన్నాయి, కానీ నాకు కొన్ని కావాల్సినవి అయితే మాత్రం చెప్తున్నాను. ఇక్కడ సూపర్ కార్స్ ఉన్నాయి కదా, సో ఇవైతే వదిలేసాయి. ఈ ఎస్యూవీలు నాకు అసలు నచ్చవు, ఈ సూపర్ కార్స్ అన్నీ ప్యాక్ చేసేయమ్మా. ప్యాక్ చేసేసి డైరెక్ట్గా నీకు ఒక లొకేషన్ చెప్తాను, ఆ బుద్ధు అని ఉంటాడనమాట మా సించాన్ గడి ఫ్రెండ్, వాడి దగ్గర తీసుకెళ్ళి ఇచ్చేసే. ఓకే ఈ సూపర్ కార్స్ అన్ని ప్యాక్ చేయి, ఆ వెనక్కున్న కార్లు నాకేమొద్దు. ఇప్పుడు నాకు ఫెరారీ మెక్లారెన్ ఉందని చెప్పావు కదా, అది ఎక్కడుందో చెప్తే అది కూడా తీసేసుకుందాం ఫాస్ట్గా వెళ్ళి. పురుస్ కూడా ఉందన్నా. రే సించాన్ వదిలిపెట్టరా నన్ను, వదిలిపెట్టు. ధను అన్న నువ్వు ఎంత మాట్లాడినా సిమియాన్ కనబడదు, నాకు మాత్రం వినబడుతుంది. ఏ సిమియాన్ డబ్బులు తీసుకున్నా కదా, తొందరగా వెళ్ళి ఆ మెక్లారెన్ ఫెరారీ ఎక్కడుందో చూద్దాం రా అమ్మా, తొందరగా తీసేసుకుందాం మళ్ళీ. సరే సరే, అది మొత్తం నేను ఇంకో గరాజ్ లో పెట్టాను. సరే ఇక్కడ ఉన్న కార్ ది డైరెక్ట్ గా అక్కడికి అయితే వెళ్దాం. ఆ గరాజ్ లో మొత్తం నీకు కావాల్సిన సూపర్ కార్స్ అయితే ఉన్నాయి, అది మొత్తం నీకైతే ఎక్కడ పార్సిల్ చేయమన్నావు? నాకు అది మొత్తం ఎక్కడ పార్క్ చేయాలంటే, ఇప్పుడు నీకు లొకేషన్ ఇచ్చా కదా, బుద్ధు అని మా ఫ్రెండ్, సారీ మా ఫ్రెండ్ కాదు సించెన్ గారి ఫ్రెండ్, అక్కడ ఇంటి ముందు మొత్తం తీసుకెళ్లి కార్లు మొత్తం పెట్టేసాయి. సరే తొందరగా వెళ్ళి నువ్వు ఇంకో గరాజ్ ఉందన్నావు కదా, అక్కడ కార్స్ కూడా చూపించేసే, అవి కూడా ఇచ్చేసాయి. సించెన్ ఇదంతా చేయడం కరెక్ట్ కాదురా రే? రే నేను బయటకు వస్తే నీకు ఉంటది అప్పుడు, రే నువ్వు ఒక్కసారి బయటికి వెళ్తావు కదా అప్పుడు నీకు చూపెడతా, ఇది అస్సలు కరెక్ట్ కాదురా రే. రే వదిలిపెట్టు నన్ను, వదిలిపెట్టు, నా బ్రెయిన్ నుంచి బయటికి రా, బయటికి రారా. అదను అన్న నువ్వు ఎంతైనా మాట్లాడుకో, బయట సిమియాన్ వినబడదు, నాకు మాత్రమే వినబడుతుంది. అలానే నేను అసలు బయటికే రాను, నేను ఎంతగా అడిగాను కార్స్ కొనమని, కనీసం ఒక సింగిల్ కారు కూడా కొనలేదు, అన్ని డబ్బులు ఉంచుకొని. పిసినారోడువా ధను అన్న, నువ్వు పిసినారోడువా? డబ్బులు సంపాదిస్తే తెలుస్తుంది రా, నీకేం తెలుస్తుంది, సంపాదించినోడు తెలుస్తుంది మొత్తం. నువ్వు ఇలా చేస్తుంది కరెక్ట్ గా సించాను అన్న, ఏది కరెక్ట్ ఏది కదా నాకు తెలుసు. సిమియాన్ తొందరగా తీసుకెళ్ళవయ్యా, నువ్వు మొత్తం తిప్పేస్తున్నావు. ఆ షోరూమ్ దగ్గర తీసుకెళ్ళి ఆ కార్ లేదో చూపిస్తే ఫాస్ట్ గా తీసుకుంటాం కదా. ఆ ఫెరారీ మెక్లారెన్ అనుకో, ఇప్పుడు మరి మామూలుగా ఉండదు అన్నమాట తీసుకుంటే. అదే పని ఉన్నాను, కానీ ఆ సించెన్ గడిలా మాట్లాడకుండా నీలా మాట్లాడచ్చు కదా, కంపరంగా ఉంది నాకు చూడడానికి. ఏంటి ఏంటి, నీకు నా వాయిస్ కంపరమా? ఏంటి సిమియాన్ ఏం మాట్లాడుతున్నావు? నీ వాయిస్ ఏంటి అంటే, నా వాయిస్ అంటే అదే ఆ సించెన్ గడి వాయిస్ అంటున్నాను. సించెన్ గడి వాయిస్ నీకు కంపరంగా ఉంటుందా? సర్లే కార్ చూపి. ఇదిగో నీ కోసం స్పెషల్ గా తెప్పించాను, ఇదిగో ఆ ముందు కనబడుతుంది కదా, ఇది వచ్చేసి ల్యాంబోర్గినీ ఉరుస్. ఇది నీకు నచ్చితే వెంటనే పట్టుకెళ్ళిపో,
నువ్వు చెప్పావు కదా అన్ని కార్లు తీసుకుంటావని. యాక్చువల్లీ 5 కోట్లకి అన్ని కార్లు రావబ్బా తమ్ముడు, నువ్వు ఇంకా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సరేనా, ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నీ దగ్గర డబ్బులు లేవని చెప్పావు కదా, కొంచెమే తీసానో కదా. ఓ ఇగో ఈ కార్కి షార్ట్స్ కూడా వస్తాయి, బ్యాక్ నుంచి అగ్గి కూడా వస్తుంది, అర్థమైందా? నచ్చింది అనుకుంటా. అరే అరే ఒకసారి, అరే ఫెరారీ, వావ్ ఫెరారీని చూస్తున్నాను నేను. ఆహా సిమియను, ఇక్కడ ఉన్న కార్లన్నీ ప్యాక్ చేసి అమ్మా, ఈ కారుని బట్టుకెళ్ళిపోయి ఫెరారీ నేను బట్టుకెళ్ళిపోతా, ఓకేనా? అలానే నా సైకిల్ కూడా ప్యాక్ చేసి పడేసాయి, ఓకే? ఓ మై గాడ్ ఫెరారీ, ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం. నాకైతే ఈ కారు నచ్చేసింది. ఇక్కడున్న అన్ని కార్లు ప్యాక్ చేసి పెట్టేసాయి, మా ఇంటికి పంపించేసాయి. మా ఇంటికి కాదు, నీకు లొకేషన్ పెట్టాను కదా అక్కడికి. అలానే మెక్లారెన్, వావ్ మెక్లారెన్ కూడా ఉంది, అది కూడా ఈ కలర్ అంట. ఫెరారీ అండ్ మెక్లారెన్, వావ్ సూపర్ గాయ్. వెంటనే మనమైతే ఇప్పుడు బుద్ధుగారికి షాక్ ఇవ్వచ్చు. ఓకే ఇదేంటిది, సేమ్ మన కార్లానే ఉంది. ఓకే జీ వ్యాగన్, ఓ మై గాడ్, ఆఫ్ రోడ్ కనుకుంటా, ఇది చూడడానికి బాగుంది. ఇది కూడా ప్యాక్ చేసే సిమియన్, ఓకేనా? ఓరి నాయన, అరే సించాన్ రే, ఆపురా రే, ప్లీజ్ రరే సించాన్, ఇది మొత్తం వద్దురా, ఇవన్నీ ఎందుకురా రే, అలా కొనకు, అలా తప్పురా, చేయకూడదురా రే. రే ఆ డబ్బులన్నీ ఊరికనే వేసేయకు, ఏం చేయబోతున్నావు ఇప్పుడు? ఒక కార్ తీసుకోబోను, కాకపోతే అన్ని వద్దురా సించాను, వద్దు అను అన్నా. నువ్వు ఎంత అరిచి గీ పెట్టుకున్నా, నేను ఆ బుద్ధుగాడికి ఈరోజు బుద్ధి చెప్తాను. హా ఈ రోజు మన కెపాసిటీ ఏంటో చూపిస్తా. ఓకే సిమియాన్ వెళ్ళొస్తా. సిమియాన్ అయితే దించేసాం, ఆ కార్లన్నీ వచ్చేసి బుద్ధుగారి ఇంటికి అయితే పార్సిల్ అవ్వబోతున్నాయి అన్నమాట. సూపర్ కార్లన్నీ వాడి దగ్గర ఉంటాయి. అంతలోపు ఇప్పుడు మనం వచ్చేసి సూపర్ బైక్స్ కూడా కొనబోతున్నాం అన్నమాట. సూపర్ బైక్స్ కూడా తీసుకువెళ్ళి వాడి దగ్గర షో ఆఫ్ చేయాలి, మన పవర్ ఏంటో చూపించాలి, ఎందుకంటే వాడు చాలా ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నాడు మన గురించి. ఎప్పుడు మన పవర్ ఏంటో అది తెలుస్తుంది. ఆహా ఫెరారీ సౌండ్ చూసారా ఎలా ఉందో, క్లాసిక్గా ఉంది కదా అన్న, చూడు సౌండ్ చూడు. అందుకే ఈ కారు కొనమని చెప్పాను, నువ్వు కొనలేదు. ఆ కారు కొనకపోవడం వల్ల ఇప్పుడు అన్ని కార్లు కొనేస్తాను. సరేనా, ఈ ఒక్క కారు తీసుకురా, మిగతా కార్లన్నీ వద్దురా మనకి, ప్లీజ్ రా రే. అలానే బైక్స్ కూడా వద్దురా రే, ఈ ఒక్క కారు ఓకే నువ్వు అన్నావు కదా తీసుకో. తను అన్న టైం మొత్తం అయిపోయింది, ఇప్పుడు నాకు పవర్ వచ్చేసింది, పవర్ వచ్చినప్పుడు నేను తగ్గుతాను అనుకున్నావా ఏంటి? ఫెరారీ కార్ వేసుకుని తిరుగుతున్నాను ఇప్పుడు. ఇంకా చాలా సూపర్ కార్స్ అయితే వస్తున్నాయి, ఇంకా ల్యాంబోర్గిని కూడా వచ్చేస్తుంది అనుకుంటా. ఓ మై గాడ్, ఇప్పుడు మన పవర్ ఏంటో చూపించాలి వాడికి. ఇప్పుడు నేను బైక్స్ కూడా కొనబోతున్నాను. ఓకే మన ఫెరారీని వచ్చేసి ముందుగా పార్క్ చేసుకుందాం జాగ్రత్తగా. సో దీన్ని కూడా పట్టుకెళ్ళిపోమని చెప్తాను వాళ్ళైతే. ముందుగా అయితే దీన్ని సేఫ్గా పెట్టాలి, ఎందుకంటే మళ్ళీ దీన్ని ఏమైనా గుద్దేసాం అనుకోండి ప్రాబ్లం. అసలుకే ఇగోండి ఈ బొక్కి కారు అనుకోండి, ఎప్పుడు కూడా గుద్దేయచ్చు, ఏమైనా పర్లేదు మనకి. రే నీవు కొత్త కారు కొన్నావని దాన్ని ఏమైనా పొగుడుకో, గానీ నా కారుని ఏమైనా అంటే అస్సలు బాగోదు. అవును ఆ కారు బాగోదు, చూసావా సూపర్ కారు ఎలా ఉందో, అట్లా ఉండాలి కారు అంటే, చూడు ఎలా ఉందో. ఇది కూడా స్ట్రాంగెస్ట్ కారే, నీ కారే కాదు ఈ కారు కూడా, ఇది నా కారు. నీ కారుని ఏమన్నా పొగుడుకో, నా కారుని ఏమన్నా అంటే అస్సలు ఊరుకోను. చూడు ఈ కార్తో వచ్చేసి నీకు ఏమేం చేయొచ్చో తెలుసురా. రే ఇది స్పీడ్గా వెళ్తుంది, కొండలెక్కేస్తుంది, ఎనీ టైమ్ ఎనీవేర్ సూపర్గా వర్క్ అవుద్ది. కానీ ఆ ఫెరారీ కొండలెక్కగలదా, స్పీడ్ బ్రేకర్ లెక్కగలదా, ఎక్కలేదంతే. కానీ ధనువన్న ఇదైతే మాత్రం డబ్బా కారే, నువ్వు ఏమైనా అనుకో, ఇదైతే మాత్రం డబ్బా కారే అంతే. ఇంకా సించాన్ చెప్పాడంటే మరి ఫిక్స్ అయిపోవాలి అంతే. ఇప్పుడు నా ప్లానింగ్ ఏంటో తెలుసా, షాక్ అవుతావేమో. ఇప్పుడు నేను వచ్చేసి డైరెక్ట్గా వెళ్ళి బైక్స్ కొనబోతున్నాను, సూపర్ బైక్స్ మొత్తం కొనబోతున్నాను. కొనేసిన తరువాత అప్పుడు బుద్ధుగారికి చూపిస్తా. సించాన్ నువ్వు ఓకే రా, కొంటున్నావు అయితే ఓకే, బట్ నువ్వేదో పగలు ప్రతీకారాలు ఇంత చిన్న వయసులో ఎందుకురా నీకు షో ఆఫ్లు, దానికోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏమన్నా కరెక్ట్గా ఉందా? అలా చేయకూడదురా సించాన్, అర్థమవుతుందా? ప్లీజ్ ఇప్పటికైనా ఆపేసే, చాలా అయిపోయింది, నేను సిమియన్ వాళ్ళతో మాట్లాడుకుంటా, ఆపేసేరా ప్లీజ్. ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? హిస్టరీ విల్ రిపీట్. మరి మామూలుగా వాడితో సించాన్ గారు అడుగు పెడితే, ఇప్పుడు నేను కార్లు కొన్నాను, బైక్లు కూడా కొంటాను, సూపర్ బైక్లు మొత్తం కొనేసి అప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి మన పవర్ ఏంటో చూపిస్తా. ఇదిగోండి సూపర్ బైక్ల సుబ్బారావు వచ్చేసి ఇక్కడే ఉంటాడు, ఇతని దగ్గర చాలా సూపర్ బైక్స్ అయితే ఉంటాయన్నమాట, ఇంట్లో పెట్టుకుని పోషించుకుంటాడు. ఇతని దగ్గర ఉన్న మొత్తం మనమైతే ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చైనా కొనేద్దాం. రే సించాన్ ఉండాలి కానీ అతి ఉండకూడదు, ప్లీజ్ ఆపేసే కొనద్దు, ప్లీజ్ 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 వెళ్ళద్దురా. ధనువన్న సించాన్ మైండ్ లో ఫిక్స్ అయిపోతే బ్లైండ్ గా ఫాలో అయిపోతాడు, నువ్వు కూడా నన్ను ఫాలో అయిపో. సూపర్ బైక్ సుబ్బారావు ఎక్కడున్నావు నాయనా? నాయనా జిమ్ చేస్తున్నావా? ఓ మై గాడ్ చాలా మంచి బైక్స్ అన్ని ఉన్నాయి నీ దగ్గర. సార్ వినబడుతున్నా వాయిస్? అయ్యా ఇటు చూడు. ఏంటయ్యా చిన్నపిల్లల గుంట వేసుకునొచ్చు, సరిగానే ఏటి ఏటి కావాలి? ఇప్పుడు నీ దగ్గర మొత్తం ఎన్ని సూపర్ బైక్లు ఉన్నాయమ్మా? ఉన్నాయి ఉన్నాయి చాలా ఉన్నాయి, కనబడుతున్నాయి కదా ఇక్కడ మొత్తం చూడు. ఏమి ఏమా
ఇక్కడున్న సూపర్ బైక్లన్నీ కొనేద్దాం అనుకుంటున్నారన్నమాట. సూపర్గా ఉన్నాయి బైక్లన్నీ. వావ్, చాలా మంచి కలెక్షన్ మెయింటైన్ చేస్తున్నావు అయ్యా సుబ్బారావు. ఓ మై గాడ్, ఇన్ని బైక్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? కానీ బాగా ఇంపోర్ట్ చేయించావు. ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఈ బైక్లన్నీ? నేను ముంబై నుంచి తెప్పించా. ముంబై చా నీవంతా కొంటవేంటి కొంప తీసి? వద్దురా ప్లీజ్ రా, నా మాట వినరా రే, కొనకరా. తను అన్నా, నువ్వు నోరు మూసుకుని బొండు. ఇప్పుడు చూడు సించాన్ గడి ఏం చేస్తాడు. రే నన్నే నోరు మీ వింటావా? నీకుంటదరా, చెప్తా నాకు. నువ్వేం చేయలేదు అను అన్నా. ఎవరితో మాట్లాడుతున్నావయ్యా? నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. నీకేమైనా కావాలా వద్దా? అదిగో ఆ బైక్ వచ్చేసి నీకు చెప్తున్నాను, 2 కోట్లు. అంటే నాలో నేనేం మాట్లాడుకోవట్లేదు సుబ్బారావు. ఇప్పుడు చూస్తున్నాను నీ బైక్లన్నీ. 2 కోట్లు అంటే కాదు కానీ 1 కోటి అయితే ఇస్తా. సరే ఇదంతా వద్దు, ఇక్కడ ఉన్న బైక్లు మొత్తం నేను తీసుకోవాలనుకుంటున్నాను. సరేనా, మొత్తం ఈ బైక్లన్నీ నీకు లొకేషన్ పెడతాను, అక్కడికి ఫార్వర్డ్ చేసి. సరే కానీ నీ గొంతేంటి చిన్నపిల్లల్లాగా ఉంది? మొత్తం పేమెంట్ వచ్చేసి 8 కోట్లు. 8 కోట్లు అయితే అవ్వదు, 6 కోట్లు. అన్ని తీసుకున్నావు కాబట్టి డిస్కౌంట్ ఉండాలి మరి. ఓకే, నేను ఈ బైక్ అయితే పట్టుకెళ్తున్నాను. ఆ బైక్లు మొత్తం నీకు మళ్ళీ ఫోన్ చేస్తా. ఆ బైక్లు మొత్తం ఆ టైంకి నువ్వు అయితే అక్కడికి ఫార్వర్డ్ చేసి. మొత్తం ఏం చేస్తున్నావు నువ్వు? రే బైక్ పట్టుకెళ్తే మన కార్ ఎవరు తీసుకొస్తారా? ఈ కార్ ఇక్కడ ఉండిపోతుంది. ధనువన నువ్వేం కంగారు పడకు, ఆ కార్ తీసుకెళ్లి ఎక్కడ దగ్గర పడేస్తారులే వాళ్ళు. ఓకే, బైకులు కొనేసాం, కార్లు కొనేసాం, మొత్తం సెట్ అయిపోయింది. దగ్గర దగ్గర సాయంత్రం కూడా అవ్వబోతుంది. ఈ టైంకి బుద్ధుగాడు స్కూల్ నుంచి ఇంటికి కూడా వచ్చేసి ఉంటాడు. ఓకే, ఇదే మంచి సమయం. ధనువన ఇప్పుడు తొందరగా బుద్ధుగాడికి వెళ్ళి నా పవర్ చూపిస్తా. నా మాట వినట్లేదే. ఆ సించాన్ సించాన్, ఒక చెప్పాలనుకున్నారా? ఇప్పుడు నువ్వు బుద్ధు దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు కదా, వాడికి మొత్తం చూపించాలనుకుంటున్నావు కదా. ఇప్పుడు నాలా వెళ్తే అప్పుడు వాడు పోల్చలేడు కదా, అది నేను అనుకుంటాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళావు అనుకో, సూపర్ గా ఉంటది అనమాట. నా మైండ్ నుంచి బయటకు వచ్చేసావు అనుకో, అప్పుడు నీకు నువ్వుగా వెళ్ళచ్చు. ఐడియా బాగుంది, అదే కదా ఇప్పుడు నేను చేయబోతున్నాను. ఓం భగని భాగోదరి భగవాసనే దినకరేంటి చూడే. ఓం హైం క్లీం పట్ స్వాహా. ఆహా, వచ్చేసాను ధనువన్న. ఓ అమ్మమ్మో, నో 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 నో, ఎక్కడానికి ఛాన్స్ లేదు ధనువన్న. నువ్వు నన్ను అసలు పట్టుకోలేవు, అందుకే ఈ బైక్ తీసుకున్నాను. ఈ బైక్ నా కంట్రోల్లో ఉంటుంది, నా స్పీడ్లో ఉంటుంది. ఓకే గాయ్స్, ధనువన్న అయితే అక్కడ వదిలేసాం. ఇప్పుడు తొందరగా మనమైతే అక్కడికైతే వెళ్ళాలి. ఆ బుద్ధు గారికి మన పవర్ ఏంటో చూపించాలి. మనం కూడా అనుకుంటే కార్లు బైక్లు ఇట్టే కొనేస్తాం, హా తగ్గేదే లేదు. ఈ బైక్లో ఉన్న స్పెషాలిటీ అయితే మాత్రం చాలా స్ట్రాంగెస్ట్ బైక్ అంట ఇది. నేను ఎప్పుడు చూస్తాను మన సిటీలో కనబడుతుంది, అప్పుడప్పుడు అమ్ముతుంటారు. నాకు ఫైనల్లీ ఈ బైక్ నా చేతిలోకి వచ్చేసింది. మరి మామూలుగా లేదు, వదులుతుంటే చాలా స్పీడ్గా ఉంది. అరే ఒకటి మర్చిపోయాను, ఒకసారి మనం ఫోన్ చేసి మొత్తం కనుక్కోవాలి. అలానే ధను అన్న పాత గారిని కూడా ఒక మూల పడేయమని చెప్తే సరిపోతుంది. ఓకే, ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం. ఆగండి, మొత్తం అక్కడికి వెళ్ళిపోయలేదా? ఆ కార్లన్నీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనం చెప్దాం. హలో సిమియాన్, ఓకేనా కార్లు మొత్తం పార్సిల్ చేసావా? ఓకే ఓకే, డన్ డన్ డన్, థ్యాంక్ యూ సో మచ్ అయ్యా. ఇంట్లో ఉన్న పెరారీ కూడా పట్టుకెళ్ళిపో అక్కడికి. ఓకే పట్టుకెళ్ళిపోయావా, నైస్ నైస్ నైస్. ఇంకా వాళ్ళు బయటకు రాలేదనుకుంటా. ఓకే, బుద్ధు గారిని ఇంకా బయటకు వచ్చి చూడలేదంటే మనం వెళ్ళి షాక్ ఇద్దాం. ఓరే ఇంకొకరికి, సుబ్బారావు అది మొత్తం పెట్టి అయ్యా బైక్లని. నేను ఆ బైక్లు మొత్తం వాళ్ళ ఇంటి కడ పెట్టే. ఓకే గాయస్, మనమైతే ఫైనల్లీ సుబ్బారావు కూడా చెప్పేసాం మొత్తం. ఇప్పుడైతే తొందరగా వెళ్ళి మనమైతే ఆ బుద్ధుగాడిని బయటికి పిలిచి మన కార్లు మొత్తం చూపించాలి, బైక్స్ మొత్తం చూపించాలి. అప్పుడు మన పవర్ ఏంటో తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా తొందరగా ఆ బుద్ధుగాడి ఇంటికి వెళ్ళిపోయి మన పవర్ ఏంటో చూపించేద్దాం. ఆగద్దు అసలు. ఓకే మనమైతే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం వాళ్ళ ఇంటికి. వాడైతే నా దగ్గర చాలా బిల్డప్లు కొట్టాడు. ఓ ఓ ఓ, ఈ కారు సారీ ఈ బైక్ ఏంటబ్బా మరి ఇలా ఉంది, కానీ చాలా స్పీడ్గా ఉంది. కానీ ఈ బైక్ అయితే మాత్రం కిందన పడట్లేదు, ఎక్కడ గుద్దినా కూడా ఏం కావట్లేదు, నాకు చాలా సేఫ్గా ఉంది. ఆ బుద్ధుగాడు కొట్టిన బిల్డప్లకి మనం కూడా కొడదాం, మన స్టేటస్ కూడా చూపిద్దాం. ఓ మై గాడ్, కార్స్ అన్నీ వచ్చేసాయి ఇక్కడికి. ఆహా, కార్లు బైక్లు ఈ బుద్ధుగాడి కార్లు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు చూపిద్దాం వాడి దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో నా దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో. మన దగ్గర కార్లే కాదు బైక్లు కూడా ఉన్నాయి. రే బుద్ధు బయటికి రారా, బయటికి రారా బుద్ధుగా, బయటకు వస్తావా రావా, రారా రారా, రే రారా బయటికి రా, వచ్చిన పవర్ చూడు. మొన్న వరకు మాట్లాడింది కాదురా, ఇప్పుడు చూడు, ఇప్పుడు వచ్చి చూస్తే నీకు మొత్తం అర్థమవుతుంది నా పవర్ అంటే ఏంటో. రారా. రే సించాను, ఏమైందిరా ఎందుకు ఇలా వచ్చావు? ఏమైందా, ఒకసారి నీ దగ్గర ఫెరారీ మెక్లారెన్ ఉందని చెప్పావు కదా, 70 కార్లు అన్న, 70 కార్లు లేవే, 10 కార్లు కూడా లేవు మీ దగ్గర. ఎవరు బాబు నువ్వు, ఎందుకు ఇలా హడావిడి చేస్తున్నావు? రే సించాను,
మా దగ్గర కార్లు ఉన్నాయరా, నీ దగ్గర అది కూడా లేదు. రే బుద్ధిగా, నీకు బుద్ధి లేదురా, ముందు కళ్ళు ఉన్నాయి కదా, కళ్ళుతో తీడు. ఇవి కావు, ఇలాంటి బొక్క కార్లు వేసుకుని నీ దగ్గర కార్లు ఉన్నాయంటావా? నీ దగ్గర ఉన్నవి కొన్ని కార్లే, నా దగ్గర చూడు మొత్తం కలెక్షనే ఉంది. ఇదిగా ఇవి మొత్తం సూపర్ బైక్స్, మేము అనుకుంటే ఈజీగా కొనగలంరా, చూసావా? అలానే నీ దగ్గర ఫెరారీ మెక్లారెన్ ఉందని షో ఆఫ్ చేస్తున్నావు కదా, నీ దగ్గర రెండే ఉండొచ్చు. నా దగ్గర కూడా చూసావా, రెడ్ కలర్ ఫెరారీ ఉంది, అలానే యెల్లో కలర్ మెక్లారెన్ ఉంది. అలానే చూసుకో, చాలా కార్స్ అండ్ బైక్స్ ఉన్నాయి చూడు. ఇప్పుడు మొత్తం ఇదంతా మావి, చూసావా? నీ దగ్గర ఉన్న కార్లు 70 కార్లు అని అబద్ధం చెప్పావు, నా దగ్గర చూడు మొత్తం ఎన్ని కార్లు ఉన్నాయో. ఉండరా సించను, ఇది మొత్తం నీకు ఎలాగొచ్చిందిరా? ఈ కార్లు మొత్తం ఎలా కొన్నావు, ఎక్కడవి? మీ ఇంట్లో వాళ్ళు ఎలా కొన్నారో నేను కూడా అలానే కొన్నాను. సించను, కార్లు అన్ని బాగున్నాయిరా, సూపర్ ఉన్నాయి కార్లు. నోరు మొయ్యరా, మొన్న చాలా ఇన్స్టాల్ చేసావు కదా, చాలా చూపించావు, కానీ ఇప్పుడు చూడు కార్లు, ఇప్పుడు చూసి మాట్లాడు. నువ్వు ఎంత పొగిడినా సరే నేను సహించను, నిన్ను అసలు నేను ఎక్స్క్యూజ్ చెయ్యనురా. ఎందుకంటే సించను, సారీరా, ఆ రోజు నేను మామూలుగానరా సరదాగా. సరే కార్లు అన్నీ ఉన్నాయి కదా, సరే మన ఇద్దరం ఫ్రెండ్సే కదరా, దానికి ఏమో చెప్పు. అవునరా, మనం ఫ్రెండ్సే, కానీ కానీ నాకు నీతో ఫ్రెండ్షిప్ చేయాలని లేదు. చా వేస్ట్, నువ్వు ఇప్పుడు నా దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయి కాబట్టి నువ్వు నాతో మళ్ళీ ఫ్రెండ్ అంటున్నావు, ఫ్రెండ్షిప్ అంటున్నావు. సారీరా, మా అమ్మ నాన్న చెప్పారు అలా మాట్లాడద్దని, డ్రైవర్ అంకుల్ చెప్పారా? ముందు మీ అమ్మ నాన్న అన్నది, మీ బోడికి చాలా ఎక్స్ట్రాలు ఎక్కువయ్యాయి, మామూలు ఎక్స్ట్రాలు ఎక్కువ అవ్వలేదు, ప్రతి దానికి నన్ను తక్కువగా చేసి మాట్లాడుతున్నాడు. మీకు పెంచడం చేత కాదంటే, పెంచడం చేత కాదు కాబట్టే అలా తయారయ్యాడు. బాబు చిన్నపిల్లాడు కదా, అలా మాట్లాడకూడదు బాబు. నేను అలానే మాట్లాడతా, నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా, అది నా ఇష్టం అంతే. చిన్నోడి కదా, అలా మాట్లాడకూడదు. బుద్ధుగాడేదో అలా చేశాడు, నువ్వు కూడా అలా చేయకూడదు, అర్థమవుతుందా? సరే గాని మీ ఇంట్లో పేరెంట్స్ ఎవరు లేరా, నువ్వు ఒక్కడే వచ్చావు. నా ఇష్టం, నేను ఒక్కడనే వస్తా, ఒక్కడనే తిరుగుతా, ఏదైనా నేనే చేస్తాను, నా ఇష్టం అది, మీరెవరు నాకు చెప్పడానికి? పోండి. బుద్ధుగాడు ఏదో అలా మాట్లాడాడని నువ్వు అలా మాట్లాడకూడదురా, నువ్వు కూడా చిన్నపిల్లాడువి కాబట్టి పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాలి, అర్థమవుతుందా? అలానే మాట్లాడండి సరేనా? నువ్వు చెప్పడం ఏంటి, నేను వినడం ఏంటి? అయినా ఈ పంచాయతీ నాకనవసరం, నేను ఇంటికి వెళ్ళి డ్రెస్ తీసుకోవాలి. ఓకే, ఈ కార్లు మొత్తం ఫాస్ట్ గా షిఫ్ట్ చేయమని చెప్తా వాళ్ళకి. ఓకే ఓకే, వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు పెద్ద పొడింగిల్లాగా. నేను టైర్డ్ అయిపోయాను అబ్బా, రెస్ట్ తీసుకోవాలి ఈరోజు ఫాస్ట్ గా. ఓకే, ఇప్పుడు ఈ సించాన్ గడి బ్రెయిన్ లో దూరాల్సిన సమయం వచ్చింది. వీడు చాలా తప్పులు చేస్తున్నాడు, అవన్నీ వాడి నోరు చేతే క్షమాపణ చెప్పిద్దాం. ఓం భగభుగే భగిని భాగోదరి భగవాసనే, ఓం దినకర కిరణ హే బాధమానేంటి చూడే. అరే మంత్రం అవ్వకముందు ఎలా వచ్చేసాం? ఓకే గాయస్, ఇప్పుడు సించాన్ గడిలోకి అయితే మనం దూరేసామన్నమాట. ఇప్పుడు వీడి నోటి చేతనే సమాధానం చెప్పిద్దాం. వీడు చాలా తప్పులు చేశాడు, ఇప్పటికే కార్లు అవి ఇవి అవి అని చాలా కొనేశాడు. వీడిని కొడదామంటే చిన్నపిల్లాడు, చిన్నపిల్లోని కొట్టకూడదని కొట్టట్లేదు, కొడితే మళ్ళీ మొండైపోతారనమాట. అందుకే వీడికి ఏం చేయాలో అదే చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే, ఆల్రెడీ నేనైతే సిమియాన్కి వీళ్ళందరికీ చెప్పాను, వీడు ఇంకా పడుకుని ఉన్నట్టుగా ఉన్నాడు, లేవలేదు, లేస్తే మళ్ళీ నాతో మాట్లాడతాడు. సిమియాన్ వచ్చేసి సుబ్బారావు వీళ్ళిద్దరికి అయితే మాట్లాడేశాను, వాడు బై మిస్టేక్ చిన్నపిల్లాడు, తెలియకుండా కొనేశాడు, జరిగిన విషయం ఇదైతే చెప్పాను. సో వాళ్ళైతే యాక్సెప్ట్ చేశారు, వాళ్ళు వచ్చే కార్లు కూడా తీసుకెళ్ళిపోతా అన్నారు, వాళ్ళు కూడా అక్కడికే వస్తా అన్నారు, డైరెక్ట్గా బుద్ధు అనే అబ్బాయి దగ్గరికి. అలానే బుద్ధు వాళ్ళ మమ్మీ కూడా నాకు కాల్ చేసింది. సించాన్ గడు చాలా పొగరబోతులా మాట్లాడుతున్నాడంట, వీడికి చాలా ఎక్కువైంది, వాడేదో చిన్నపిల్లాడు తప్పు చేశాడు, వీళ్ళో వీళ్ళు ఉండాలి కానీ వాళ్ళ మమ్మీని వెళ్ళి తిట్టడం ఏంటి? అందుకే వీడికి బుద్ధి చెప్పాలి, అందుకే వీడు బ్యాడ్ అవ్వకూడదు కాబట్టి వీడితోనే మనమైతే సారీ చెప్పేద్దాం. ఓకే, వీడైతే పడుకున్నాడు, ఇంకా లేవలేదు. ఏంటి కళ, నిద్రలో బండి నడుపుతున్నట్టుగా కళ వస్తుంది, నిద్ర బాగుంది, నిద్రలో బండి నడుపుతున్నట్టుగా వస్తుంది. అబ్బా నేను చాలా కార్లు కొనేశాను, ఇదేంటి నిద్రలో కూడా బుద్ధి గడిలి కనబడుతుంది. ఇది నిజంగా వచ్చానా, ఏంటి ఇక్కడికెలా వచ్చాను? సించాన్, నీ బ్రెయిన్ లో ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు చూడు, నువ్వు వాళ్ళకి సారీ చెప్పాలి, అప్పుడే నీ బ్రెయిన్ నుంచి బయటకు వస్తా. అంకుల్, ఆంటీ, బుద్ధు, సారీరా, నేను కావాలని మాట్లాడాను, సారీ ప్లీజ్ నన్ను క్షమించండి, నేను ఎప్పుడలా మాట్లాడను, తప్పు చేశాను, నేను ఎప్పుడలా ఉండేవాడిని కాదు, ఇప్పుడు ఎందుకలా మాట్లాడాను, ఇంకెప్పుడలా మాట్లాడను ఆంటీ, ఇంకెప్పుడలా మాట్లాడను అంకుల్, బుద్ధు సారీరా, మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా, సారీరా. పర్లేదురా సించాన్, మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా, మనం ఎప్పుడు తిట్టుకుంటాం కొట్టుకుంటాం, కానీ మనమే బెస్ట్ ఫ్రెండ్స్, మన ఇద్దరం కలిసి బాగా చదువుకుందాం. బాధపడకు బాబు, చిన్నపిల్లాడివి కదా, తెలియకలా మాట్లాడి ఉంటావులే, ఏం కాదు. సారీ అంకుల్, సారీ ఆంటీ, ప్లీజ్
సారీ సింఛాన్, ఏం చేసావు నువ్వు? ధను పర్మిషన్ లేకుండా ఈ కార్లు బైక్లన్నీ కొంటావా? ఆ ధను వచ్చేసి ఇప్పుడు మళ్ళీ మా మీద కేసు పెడతా అంటున్నాడు. అందుకే ఆ బైక్లు కార్లు మేమైతే మళ్ళీ పట్టుకెళ్ళిపోతున్నాం. ధను డబ్బులు ధనుకి తిరిగి ఇచ్చేసాం. సరేనా, వెళ్ళొస్తాం. ఇక ఎప్పుడు అలా చేయకు. సింఛాను, సింఛాను, ఆ కార్లు మేవి కాదా? ఆ కార్లు మరి ఎవరెవరా? నువ్వు తను అన్న పర్మిషన్ లేకుండా కొన్నావా? అవునరా, సారీరా. అరే పర్లేదురా, నువ్వు నా ఫ్రెండ్వి, నా దగ్గర చాలా కార్లు ఉన్నాయి. నీకు ఎప్పుడు ఏ కార్ కావాలన్నా పట్టుకెళ్ళు, మా డాడీ ఇస్తారు. నువ్వు ఇంత మంచోడు అనుకోలేదురా సిమియన్ మామా. సారీ సారీ సుబ్బారావు, సారీ ఇద్దరికి. పట్టుకెళ్ళిపోండి, ఆ కార్లు నాకేం అవసరం లేదు. రే బుద్ధు, మనద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉందాం రా, ఇంకేం అవసరం లేదు మనకి. ఆంటీ అంకుల్, సారీ అంకుల్ ఆంటీ, ప్లీజ్ నన్ను క్షమించండి. పెద్దవాళ్ళు అడగకుండా ఇప్పుడు డబ్బులు తీయకూడదు, అలానే ఖర్చు పెట్టకూడదు. వాళ్ళు ఏమైనా సరే అడిగే సాధించుకో, వాళ్ళు ఇవ్వకపోతే అర్థం చేసుకో చాలు. సరే అంకుల్, ఈసారి నుంచి ఎప్పుడు అలా చేయను, వెళ్ళొస్తాను. బాయ్ బుద్ధు, మళ్ళీ కలుద్దాం. సారీరా. పర్లేదురా, రేపు స్కూల్ కాడ కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ రా బుద్ధు, బాయ్ అంకుల్ ఆంటీ. ఓకే, తొందరగా ఇంటికి వెళ్ళిపోదా. రేయ్, నీ బ్రెయిన్ లో నేనున్నాను, మర్చిపోయావా? సింఛాన్ నిన్ను ఉతికారేద్దాం అనుకున్నారా? కానీ నీకు నువ్వే తప్పులని తెలుసుకుని చాలా మంచిగా మాట్లాడావు, అందుకే నిన్నేం అనట్లేదు. చాలా నచ్చావురా, తప్పు చేసినా కూడా చాలా నచ్చావు. ఇంకా సిమియాన్ని సుబ్బారావుని నేను బెదిరించాను, లేకపోతేనా వాళ్ళైతే తీసుకోని అన్నారు. సారీ ధనువన్న, ఇంకెప్పుడు అలా చేయను, సారీ ప్లీజ్. అలానే ధను అన్న, నువ్వు నా బ్రెయిన్ లోకి ఎలా వచ్చావు అది చెప్పలేదే, చెప్పు. రే, నువ్వేం చేసావు? రంగబాబాకి వెళ్ళి చెప్పానురా. చెప్తే రంగబాబా షాక్ అయ్యారు. అలా ఈసారి నుంచి ఎప్పుడు నీకు పవర్స్ ఇవ్వనని చెప్పాడు, అప్పుడు నాకు ఆ పవర్స్ ఇచ్చాడు. సో నేను నీ బ్రెయిన్ లోకి వచ్చేసా. నీ బ్రెయిన్ లోకి వచ్చేసి నేను ఇలా కంట్రోల్ చేయించా అనమాట. కానీ నేను కంట్రోల్ చేయకుండానే తప్పులని నీకు నువ్వుగా ఒప్పుకున్నావురా, నాకు నచ్చింది. నేనే ఇంకా ఇలా మాట్లాడేద్దాం అనుకున్నా, కానీ నీకు నువ్వు ఒప్పుకోవడం నాకు చాలా నచ్చింది సింఛాన్, అందుకే నిన్నేం అనట్లేదురా. వదిలేసా, ఈ ఒక్కసారికి క్షమించా, ఇంకెప్పుడు అలా చేయకోకే, చాలా మంచిగా బిహేవ్ చేయాలి. సరే ధను అన్న, థ్యాంక్ యూ సో మచ్ ధను అన్న. అరే ఏం కాదురా సింఛాన్, పర్లేదులే, బాధపడకు, నిన్నేం కొట్టనులే, తిట్టను. ధను అన్న, ఇక ఎప్పుడు బయటకు వస్తావు నా బ్రెయిన్ నుంచి? ఇంకా ఎంతసేపు కంట్రోల్ చేస్తావు? వచ్చేస్తున్నావా? వావ్ ధను అన్న, వచ్చేసే. ఓకే సింఛాన్, చివరికి నేనైతే వచ్చేసా. కానీ ఈసారి నుంచి అలాంటి తప్పులు జరగకూడదు. జరగవని నాకు తెలుసు, మంచోడు అయిపోయావు, మంచిగా చదువుకోవాలి ఓకేనా? మీ ఫ్రెండ్తో ఎందులో కాంపిటీషన్ ఉండాలో తెలుసా నీకు? మా కాడది ఉంది, మీ కాడది ఉంది కాదు, మీ ఫ్రెండ్తో నీకు వచ్చేసి చదువులో కాంపిటీషన్ ఉండాలి. నీకన్నా నేను బాగా చదవగలను, నాకన్నా నువ్వు బాగా చదవగలవా, అలాంటి కాంపిటీషన్ ఉన్నట్లయితే నువ్వు మంచిగా చదివి బెస్ట్ పిల్లాడు అవుతావు. అర్థమవుతుందా? ఇది నీ బ్రెయిన్లో బాగా గుర్తుపెట్టుకో ఓకే? సరే ధనువన్న, మన కార్ వెనక్కుంది, మన కార్ని చాలా తప్పుగా అన్నాను. అదిగో ఆ పైన పెట్టేశారు మన కార్ని. సారీ ధనువన్న, మన కార్ అంటే నాకు చాలా ఇష్టం. ఏ కార్లు కూడా నాకు నచ్చవు, ఆ కారు చాలా 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 బాగుంటుంది, అదే ఇష్టం. సారీ ధను అన్న, చాలా మాట్లాడాను మన కార్ని. రే, ఆ కారుకి ఏం ప్రాణం లేదు కదా, అదేం బాధపడదు. మనుషులకైతే ప్రాణం ఉంటది, వాళ్ళైతే బాధపడతారు. వాళ్ళు నువ్వేమనకుండా ఉంటే చాలు, అర్థమైంది కదా? సరే ధను అన్న, సరే ధను అన్న. కానీ చదువు గిదువు అంటే మన వాళ్ళ కొంచెం కాదు, అంతగా చదవలేం కానీ కొంచెం బెటర్గా చదువుతా ఓకేనా? నాకు వీలైనంత చదువుతా. సరే సరే, నీకు వీలైనంతే చదువు, నీకు ఫ్యూచర్ లో ఏం అవ్వాలనిపిస్తుందో అదే అవ్వు ఓకేనా? కరెక్ట్ గా ఉద్యోగమే చేయాలండి, నీకు ఏం అవ్వాలనిపిస్తుందో అదే ఉన్నదే ఒక లైఫ్, ఎంజాయ్ చేయాలి కదా. ధను అన్న, మన కార్ పెట్టుకో, బ్యాక్ కి తీ, మనం కూడా బయటికి వెళ్ళి ఇప్పుడు ఎంజాయ్ చేయాలి కదా. అసలుకే మన ఫేవరెట్ కారు, ఈ కారుతోనే మనం ఎంజాయ్ చేసాం. యే.